ఇంటికి వేదమనే సంకల్పంతో లోక కళ్యాణార్థం తలపెట్టిన ఆధ్యాత్మిక యాత్ర విశాఖలోని శంకర్ మఠం వద్ద ఘనంగా ప్రారంభమైంది. సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర దేశవ్యాప్తంగా దాదాపు 23,000 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. పాశ్చాత్య పోకడలకు ఆకర్షితులవుతున్న ప్రస్తుత తరుణంలో సనాతన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యత, వేదాల గొప్పదనాన్ని తెలియజేస్తూ వాటిని మరింత విస్తృతం చేస్తూ ఈ యాత్రను కొనసాగించనున్నట్లు వేద పండితులు తెలియజేశారు. ఆది శంకరాచార్యులు చూపిన బాటను అనుసరిస్తూ గత 3 ఏళ్లుగా ఈ యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి మరి ఏదైతే ఆది శంకరాచార్యులు గారు అనుసరించిన మార్గం ఉందో ఆ మార్గంలో పయనించేందుకు మరి ప్రత్యేకంగా ఈ సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు దేశవ్యాప్తంగా విశాఖపట్నం నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ నుంచి విశాఖపట్నం వరకు కూడా అనేక ప్రాంతాల్లో పర్యటించి మరి అనేక హైందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లో తీసుకువెళ్లేందుకు మరి అదేవిధంగా వేదాలను పరిరక్షించుకోవడానికి కూడా ఇటువంటి యాత్రలు దోహదం చేస్తాయి. మరి ఈరోజు విశాఖపట్నం శంకర మఠం వద్ద ప్రారంభించిన యాత్రకు మరి అనేక మంది ప్రజలు కూడా ఆదరించాలని, మరి అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను మరింతగా పరిరక్షించుకోవాలని, వాటికి వేదాలను అధ్యాయాలను పూర్వం కూడా మరి ఆది శంకరాచార్యుల వారు గ్రామాన కూడా ఏ విధంగా అయితే విశ్వవ్యాప్తం చేశారో అదేవిధంగా ఈరోజు సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా సుమారు 25 మంది 30 రోజుల పాటు దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటించి ఈ హిందూ మతాన్ని కానీ వేదాలను కానీ ధర్మాలను కానీ ప్రజలందరికీ కూడా తెలియజేసి వాటిని పరిరక్షించుకోవడానికి ఇది ఒక మంచి ఆచరణీయమైన మార్గం చెప్తూ మరి ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యుడిగా ఉన్న నన్ను కూడా ఆహ్వానించినందుకు స్వామీజీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచ మానవాళికి కూడా ఆది శంకరాచార్యులు చూపిన మార్గంలో పయనిస్తేనే మనకు మేలన్న భావన క్రమేపీ అందరిలో కలగాలన్నది ఈ వీళ్ళ లక్ష్యమని తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జయ జయ శంకర, హర హర శంకర. సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వేద భారత పరిక్రమ యాత్రలో భాగంగా ఇది 3వ సంవత్సరం, 3వ సారి భారతదేశ పరిక్రమణ చేస్తున్నాము. అంటే ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలోని వైదిక సంస్కృతి సాంప్రదాయాలనే ఆచరించాలనే ఉద్దేశంతో పాశ్చాత్య సంస్కృతిని మనం వెనక్కి తోసి మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలనే అందరూ కూడా ఆచరించాలనే విధంగా వేద ప్రచార యాత్రని సుమారుగా ఒక 25 మంది వేద పండితులచే 30 రోజుల పాటు ఈ యాత్ర అన్నది భారతదేశం అంతా కూడా కొనసాగుతుంది. పూర్వకాలంలో శంకరాచార్యుల వారు ఏ విధంగా అయితే ఈ ధర్మ ప్రచారం చేశారో అటువంటి వారిని మేము ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క వేద ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు మన విశాఖపట్నం శంకరమఠం నుంచి ప్రారంభించుకుంటూ రేపు తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా ఆంధ్ర, అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక మీదుగా కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ నుంచి మళ్ళీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒరిస్సా మీదుగా మళ్ళీ విశాఖపట్నం చేరుకునేసరికి మళ్ళీ మాకు 30 రోజులు పడుతుంది. ఇందులో సంపూర్ణ వేదపారాయణ, అలాగే సంపూర్ణ రామాయణం, అలాగే 24 లక్షల గాయత్రి జపాన్ని కూడా మేమందరం కలిసి నిర్వహించబోతూ ఉన్నాము. ఇదంతా కేవలం మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్ని మళ్ళీ అందరూ కూడా ఆచరించాలనే విధంగానే ఈ ముఖ్య సంకల్పంతో చేస్తూ ఉన్నాము. దీనికి ఎంతోమంది స్వామీజీలు, పీఠాధిపతులు కూడా వారి యొక్క ఆశీస్సులను, అనుగ్రహాన్ని అందించారు, ప్రోత్సాహాన్ని కూడా అందించారు. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ప్రజాదరణ కూడా బాగా లభించింది. ఇంతకుముందు కూడా తక్కువ సంఖ్యతో మేము నిర్వహించాము, ఈసారి కొంచెం అధిక సంఖ్యను కూడా పెంచి మన ప్రచార రథంలో ప్రత్యేక రథాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ సంవత్సరం. కాబట్టి ఈ యాత్ర ఇంకా దిగ్విజయంగా జరగాలని మీ అందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ కోరుచూ ఉన్నాము. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే.